తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. అభ్యర్థిత్వాల సిఫార్సులు తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా తెలంగాణ కేబినెట్ సిఫార్సు చేసింది. తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. అభ్యర్థిత్వాల సిఫార్సులు తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా తెలంగాణ కేబినెట్ సిఫార్సు చేసింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడి తెలుసుకుందాం. నవీన్ చెప్పండి, గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను సిఫార్సులను ఆమె తిరస్కరించారు కదా గవర్నర్ తమిళసై, దీన్ని అదేవిధంగా సిఎస్ గోల్ లేఖ రాసినట్టు తెలుస్తుంది. సిఎస్ లేఖలో ఏం పేర్కొన్నారు, దీన్ని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది? సో మొత్తం మీద గవర్నర్ ముందు నుంచి కూడా ఇటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అంటే రాజకీయ పదవులు కావు, ఇది ఎవరికి పడితే వాళ్ళని ప్రభుత్వం సిఫార్సు చేస్తే దాని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించే ప్రసక్తి లేదని చెప్పని గవర్నర్ గతంలో చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. అలానే హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డిని సర్వీస్ కోటాలో అంటే సర్వీస్ కేటగిరీ కింద తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ కేబినెట్ గవర్నర్ కు తీర్మానం చేస్తూ గవర్నర్ పంపించినప్పటికీ కూడా ఆమె రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత మధుసూదనాచారి పేరును ప్రతిపాదిస్తూ మళ్ళీ ప్రభుత్వం ప్రపోజల్ పంపించిన తర్వాతనే ఆయన పేరును గవర్నర్ యాక్సెప్ట్ చేశారు. సో మొత్తం మీద గడిచిన కొన్ని రోజులుగా ఇటు రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. సో గవర్నర్ కేసీఆర్ ల మధ్య కొంత బంధం కూడా బలపడింది అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇటీవల తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసి పంపినటువంటి దాసోజు శ్రవణ్, అలానే కుర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరి పేర్లను కూడా గవర్నర్ యాక్సెప్ట్ చేస్తుందని చెప్పేసి అని అంతా కూడా అనుకున్నారు. కానీ గవర్నర్ ఇవాళ ఊహించని షాక్ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చారు. సో వీళ్ళిద్దరి పేర్లను తెలంగాణ కేబినెట్ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ పంపించినప్పటికి కూడా, రాజ్భవన్ పంపించినప్పటికి కూడా గవర్నర్ వీళ్ళిద్దరి పేరును రిజెక్ట్ చేస్తూ కొద్దిసేపటి క్రితం చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఆర్టికల్ 175 ప్రకారం తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ కౌన్సిల్ లో 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటాయి. దాంట్లో 6 ఎమ్మెల్సీ స్థానాలు గవర్నర్ కోటా కింద ఉంటాయి. సో వివిధ రంగాల్లో సేవ కనబరిచినటువంటి వాళ్ళని అంటే సోషల్ సర్వీస్ చేసినటువంటి వాళ్ళను లేదా ప్రముఖులను లేదా సెలబ్రిటీస్ లేదా క్రీడాకారులను కళాకారులను మాత్రమే ఈ 6 ఎమ్మెల్సీ కోట అంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. కానీ సో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వీళ్ళిద్దరిని ప్రభుత్వం ముఖ్యంగా కేబినెట్ సిఫార్సు చేసి పంపడానికి గవర్నర్ తీవ్రంగా తప్పుపట్టింది. సో దీంతో కనుక చూస్తే దాసోజు శ్రవణ్ గతంలో ఆయన తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పనిచేశారు. సో బీఆర్ఎస్ ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు, తర్వాత బీఆర్ఎస్ లో చేరారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు, మొన్న ఇటీవల బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. మరోవైపు కుర్రా సత్యనారాయణ ఆయన ఎరుకల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఆయన గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. వీళ్ళిద్దరికీ పొలిటికల్ అనుభవం ఉంది తప్ప ఎక్కడ కూడా సోషల్ సర్వీస్ గా చేసినటువంటి అనుభవం లేకపోవడంతో వీళ్ళిద్దరిని తాను ప్రభుత్వం తీర్మానం చేసి పంపించిందని తాను రిజెక్ట్ చేస్తున్నట్టుగా గవర్నర్ ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తం మీద గవర్నర్ నిర్ణయంతో ఒక్కసారిగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఒకంత షాక్ గురైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నర్ తరచుగా ఇట్లా తెలంగాణ కేబినెట్ చేసి తీర్మానం చేసి పంపినటువంటి తీర్మానాలను ఆమె తిరస్కరిస్తూ ఉండడం పట్ల కొంత బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తుంది. మొత్తం మీద వీళ్ళిద్దరి ప్లేస్ లో ఇటు మరి ఇంకా ఎవరిని తెలంగాణ కేబినెట్ తీర్మానాలు చేసి పంపిస్తుంది, సో దాన్ని గవర్నర్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, మరి వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి, వీళ్ళిద్దరి భవితవ్యం ఏంటి అనేది తెలాల్సింది. మొత్తం మీద గవర్నర్ కి అలానే ఇటు కేసీఆర్ మధ్య గ్యాప్ మరింతగా పెరిగినట్టుగానే ఈ నిర్ణయం చూస్తే మనకు అర్థమవుతుంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ నవీన్.